అయితే వెనకాల కనపడే 12 టైర్ గురించే చూద్దాం అది ఎలా ఉంది ఏంటి అనేది ఫ్రెండ్ అయితే తీసుకుండు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ అండ్ షేర్ కామెంట్ థ్యాంక్ యూ గుడ్ ఆఫ్టర్నూన్ రిచ్ ట్రక్ రైడర్స్ వెల్కమ్ ఇదైతే BS315 మోడల్ టైర్లు అయితే వన్ సైడ్ అరుగుతున్నాయి డీజల్ ట్యాంకు లిఫ్ట్ టైరు ఇది కూడా మధ్య తేడా అరుగుతుంది హౌజింగ్ టైర్లు అయితే బాగానే ఉన్నాయి 50% డమ్మి టైర్లు అయితే రెండు నెలలు నడుస్తాయి ఇటు ఇది అయితే 2 ఇయర్స్ ఆంధ్ర రిజిస్ట్రేషను కాకపోతే మన తెలంగాణలో తన ఉంది ఇది బాడీ వచ్చేసి మీడియం బాడీ రెండు పట్టీలు అయితే పెట్టారు 2 ఇయర్స్ స్టెప్నీ లేదు డమ్మి టైర్లు అయితే పర్లేదు బాగానే ఉన్నాయి ఒక 6 మంత్స్ వరకు నడవచ్చు హౌజింగ్ సూపర్గా ఉంది కట్టలు అయితే వేపించింది BS3 మోడల్ ఇది ఎంత స్పేస్ ఉంది చూడండి మనకు హౌజింగ్కు లిఫ్ట్కి అయితే లిఫ్ట్ టైర్ అయితే ఒకటి పగిలిపోయింది లిఫ్ట్ కూడా వర్క్ చేస్తుంది టైర్ అయితే పగిలిపోయింది బ్యాటరీ కేసు ఇది ఓల్డ్ మోడలు గేర్ బాక్స్ చిన్న గేర్ బాక్సే బండి అయితే బాగానే ఉంది కట్టలు అయితే చేయించారు 3,50,000 ఏం తిరిగింది బండి ఫ్రంట్ టైర్ కూడా ఇవతల సైడ్ అయితే లెఫ్ట్ కరుగుతుంది లోపల భాగం ఇవతలదేమో బయట భాగం అరుగుతుంది సేషన్ నెంబరు స్పీడ్ గవర్నర్ అయితే అప్పుడైతే బిగించారు ఇప్పుడైతే ప్రజెంట్ వర్క్ చేస్తుందా లేదా తెలీదు BS3 బల్లాగా ఎట్లుంటుందంటే ఎయిర్ లాక్ అయిందనుక నౌజల్ చెప్పాలి ఎయిర్ లాక్ అయితే కాకుండా చూసుకుంటే బెటర్ దెన్ BS3 బల్లాగా అయితే లిక్విడ్ అయితే లేదు BS4కి అయితే లిక్విడ్ ఉంది శ్రీ మల్లికార్జున స్వామి లారీ సర్వీసు జై శ్రీరామ్ 9725 ఓనర్ ఇతనే క్యాబిన్ అయితే బాగానే ఉంది కాకపోతే ప్లైవుడ్ అనేది కొద్దిగా డ్యామేజ్గా ఉంది అంతా సదిరిపించుకుంటే సూపర్గా ఉంటుంది బండి అయితే BS3 370,000 దిగింది రీడింగ్ అయితే హాఫ్ సీట్స్ ఇది జూలై వంట సామాన్ అయితే పెట్టిండు యాడ్ చేసుకోవాలి ఎవరైనా సరే ఫుల్ సీట్ అయితే కట్టించుకోవాలి మనం బండి అయితే ఫ్రీ టైం ఉన్నప్పుడు తీసుకెళ్ళి ఫుల్ సీట్ చేయించుకోవాలి కాకపోతే ఇగో ఇక్కడ డెకాలం అయితే లోపల కొద్దిగా డెకాలం అయితే డ్యామేజ్ ఉంది అది ఒకటి సర్దిపించుకొని జూల లేదు వెనకాల జూలు వస్తాయి ఓల్డ్ మోడల్ టైప్ అదైతే జూలు అయితే లేదు ఈ పైపులకి ఇప్పుడు అయితే పోయినాయి పైపులు ఈ సైడు చిన్న చిన్న వర్కులు అయితే ఉన్నాయి ఇవన్నీ చేయించుకుంటే సూపర్గా ఉంటుంది బండి అయితే ఈయననే ఓనర్ నరేష్ కుమార్ గారు వేమ్లో నరేష్ బండి అయితే ఈరోజు అయితే ఫైనాన్స్ అయితే చేపిస్తున్నాం ఇన్స్పెక్షన్ అయితే అవుతూ ఉంది బండికి ఎంత పెట్టచ్చు కామెంట్ చేయండి బ్రదర్స్ ఎవరైనా వెనక్కు కూడా చిన్న డోరు వెనక్కి వచ్చాయి రేజ్ చేసి బండి అయితే బాగానే ఉందబ్బా ప్లాట్ఫామ్ ఎలా ఉందనే చూద్దాం BS3 కాబట్టి స్మోక్ అయితే వస్తుంది BS4కి అయితే తక్కువ స్మోక్ వస్తుంది ఇన్స్పెక్షన్ అయితే అయిపోయింది బాడీ అయితే బెటర్ దాన్గానే ఉంది కాకపోతే అక్కడిక్కడ కొద్దిగా అయితే రేక అయితే బొక్కలు పడింది పర్లేదు ఒక సంవత్సరం వరకు అయితే తోలుకోవచ్చు ప్లాట్ఫామ్ గురించి అయితే ఇబ్బంది అనేది చిన్న డోరు
కాకపోతే మనం బుక్కలు కూడా అక్కడ ఏదో ప్యాచ్ కట్టించుకోవాలి, చేసుకోవాల్సిందే. ఇది 15 మోడల్ ఎంత పెట్టచ్చో చెప్పండి.